మొత్తం రాష్ట్రాన్ని ఈ 4.5 సంవత్సరాల్లో పూర్తిగా భ్రష్టు పట్టించాడు. మా లాంటి వాళ్ళం ఎక్కడికైనా వెళ్తే అచ్చెన్నాయుడు గారు మీ రాష్ట్రానికి రాజధాని ఏమి అడిగితే చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితికి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. 3 రాజధానులని 3 ప్రాంతాల ప్రజల మధ్యన తగాయిదా పెట్టాలని ఒక ప్రయత్నం చేశావు. 4 సంవత్సరాలు అయింది ఈ రోజుకి, నువ్వు ఏమి సాధించావని చెప్పి నేను అడుగుతున్నాను. అమరావతి రాజధానిని విడగొట్టి ఈ రాష్ట్రంలో 3 రాజధానులు చేస్తున్నాను, ఉత్తరాంధ్ర ప్రజలకు ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను, రాయలసీమలో కరువు లేకుండా చేసి ప్రతి ఒక్కరికి ఆర్థిక పరిపుష్టి కలిగిస్తాను, ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలు అభివృద్ధి జరిగిపోతాయని 4 సంవత్సరాల ముందు 3 రాజధానులని నువ్వు ఈ రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం వల్ల నువ్వు సాధించింది ఏమిటి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజుకు 4 సంవత్సరాలు అయింది. ఉత్తరాంధ్రలో రాజధానిని చెప్పినటువంటి వ్యక్తి ఈ 4 సంవత్సరాల్లో 4 పైసలైనా సరే నువ్వు ఖర్చు పెట్టి ఈ ఉత్తరాంధ్రకి మేలు చేశానని ఒక్క మాట నువ్వు చెప్పు. 4 సంవత్సరాలు అయింది ఉత్తరాంధ్రకి పరిపాలన రాజధానిని చెప్పావు, ఏం చేశావు ఈ 4 సంవత్సరాల్లో అని చెప్పి నేను అడుగుతున్నాను. అసలు ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉన్న విషయాన్ని గుర్తుపెట్టు. వెంటిలేటర్ మీద ఉంది, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఎవడైనా బతుకుతాడా? ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది. రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుంది, అది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసిపోయింది. మొత్తం నాతో సహా ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు అందరూ అవినీతి పరులు అయిపోయారు. కనీసం ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి మారిస్తే ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటారు. చల్లని పైస ఎక్కడున్నా ఒకటే, వైజాగ్లు వెళ్ళినా చల్లందే, అమరావతి వెళ్ళినా చల్లందే, తిరుపతి వెళ్ళినా చల్లందే, చల్లని పైస ఎక్కడున్నా ఒకటే. నువ్వు అవినీతిలో కూరుకుపోయావు, మీ ఎమ్మెల్యేలు నాయకులు అవినీతిలో కూరుకుపోయి ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది. అసలు రేపు నీ పార్టీలో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈరోజు దీన్ని చూసి ఏదో మారుస్తున్నానని చెప్పి కొత్త పల్లవి ఎత్తుకున్నా సరే నీకెవరూ నమ్మే పరిస్థితి లేరు. నేను ప్రభుత్వానికి అడుగుతున్నాను, అమరావతి రాజధాని విచ్ఛిన్నం చేసి 4 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి, ఈ 4 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు చేశాను, ఈ 3 రాజధానుల వల్ల ఉత్తరాంధ్రకి ఇది లాభం జరిగింది, రాయలసీమకి ఇది లాభం జరిగింది, కోస్తాంధ్రకి ఇది లాభం జరిగిందని ఒక శ్వేతపత్రం నువ్వు విడుదల చేసే దమ్ము ధైర్యం ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ముగింపు సభని భోగాపురం మండలంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేశాం. ఆ సభ నభూతో నభవిష్యత్తు, ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా సభ జరపాలని చెప్పి నిర్ణయించాం. దాదాపుగా 5 లక్షల నుంచి 6 లక్షల మంది జనాలు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. ఏ మారుమూల ప్రాంతాల్లో నుంచి అడిగినా, ఏ ఒక్కరికి అడిగినా సరే ఉత్సాహం ఉప్పొంగుతుంది. తెలుగుదేశం పార్టీ అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చింది వస్తుంది అని అందరూ ఉత్సాహంతో సభకు వచ్చి సంఘీభావం తెలియచేయాలని అందరూ కూడా ఆతృతతో ఉన్నారు. యువగలం ముగింపు సభే కాదు, రేపు 24లో జరుగుతున్నటువంటి ఎన్నికలకి ఎన్నికల శంఖారావ సభ అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను.